సార్ అడిగానని తప్పుగా అనుకోకండి నాదో చిన్న సందేహం అడగరావా కుపక్షి కోర్టులో ఎటు అడగవు ఇంట్లో అయినా అడిగి చావు ఒకవేళ పరపాటన బై ఛాన్స్ జరగదు జరగదు జరగకూడదు ఒకవేళ జరిగిందంటే ఏమిట్రోది మన జానకి ఎవర్నైనా లవ్ చేసి కులాంతర వివాహం చేసుకుంటే రెండు హత్యలు ఒక ఆత్మహత్య నా కూతుర్ని ఎవడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడో ఆ దౌర్భాగ్యుణ్ణి హత్య చేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను మేడం కాస్త ఆగండి నిన్న పెళ్లి చూపులు వచ్చింది నేనే తెలుసు అసలు కేకులో గుడ్డు కలుస్తుందన్న విషయం నిజంగా నాకు తెలియదు అందుకే తెలియక తిన్నాను తెలిసి తిన్నా కూడా నేనేది అనుకోను మీరు బ్రాహ్మణ కాదా అనేది కూడా ముఖ్యం కాదు yes correct చదువు తెలివి మాత్రం ముఖ్యం అనుకుంటారు నేను ఎంఏబీఎల్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను నాకు అన్ని మంత్రాలు తెలుసు టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అయ్యాను అండి ఓకే మీ శరీరంలో ఎక్కడైనా గాయం ఏదైనా ఉందా మీకు ఫైట్ చేయడం తెలుసా కరాటే తెలుసా కరాటే తప్పగలరా మీరు పెళ్లి చేసుకోబోతున్నారా ఫైట్ చేయబోతున్నారా పాడడం తెలుసారి మీరు అడిగినప్పుడు పట్లు తెలుసారి నేను అడగకూడదా వంట చేయడం తెలుసారి మీరు అడిగినప్పుడు ఫైట్ చేయడం తెలుసాని నేను అడగకూడదా ఇదేవి లోకము ఆడవాళ్లకో న్యాయం మగాళ్లకో న్యాయం లోకం బాగా పాడైపోయింది బయటకు వెళ్లేటప్పుడు ఎవడో ఒక పోకిరివాడు చేయి పట్టుకుని లాగాడే అనుకోండి ఆ సమయంలో తన భార్యకి ఏమీ జరగకుండా రక్షించగలిగేవాడే నిజమైన మగాడు మిమ్మల్ని కలవడానికి ఐజీ గారు వచ్చారు మినిసింటికి పొద్దుగా రావాలా కాసి కూసమని చెప్పో మిమ్మల్ని కలవడానికి కలెక్టర్ గారు కూడా వచ్చారు ఐజీని కూసమని చెప్పులా కలెక్టర్ గారు గొప్ప అరుగు మీద కూసమని